ం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ గ్రీవ హయగ్రీవేతి గ్రీవ హయ తస్య నిస్సరతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఈరోజు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మీకు జాబ్ లభించాలి కొత్త ఉద్యోగం లభించాలంటే ఏ పరిహార మార్గం చేసుకోవాలి అలాగే ధనం చక్కగా సంపాదించాలంటే ఏ పరిహార మార్గం చేసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహానికి విదేశీ యోగానికి అప్పులు తీరడానికి సంతాన యోగం కలగడానికి ఇవన్నీ జరగాలి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇవన్నీ సక్సెస్ఫుల్గా సాగాలి అంటే ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే నేను సక్సెస్ఫుల్గా వీటన్నిటిలో నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటిదే ఈ యొక్క ప్రోగ్రాం అయితే ఇందులో ముందుగా మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని మనం చూసుకోవాలి అంటే మేజర్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ మారుతున్నాయి ఏంటనేటువంటిది అందులో ముఖ్యంగా మనం రాహువుని కనుక తీసుకున్నట్లయితే రాహుకేతువులు ఇద్దరు కూడా ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి మారుతున్నారు అంటే రాహువు వృషభం నుంచి మేషంలోకి కేతువు వృచ్చికం నుంచి త్వరలోకి మారుతున్నారు అలాగే ఏప్రిల్ పన్నెండు వరకు అక్కడే ఉంటారు దాని తర్వాత మారుతున్నారు అలాగే శని భగవానుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మకర నుంచి కుమ్మంలోకి గురువు ఏప్రిల్ పదమూడు నుంచి కుమ్మం నుంచి ధనస్సులో మీనంలోకి మారుతాడు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గురువు మీనంలోకి మారడము ఈ శని కుంభంలోకి మారడము ఈ రాహుకేతువులు వాటి స్థితులు మారుతున్నందుకు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది అయితే నేను మీకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తానండి చూడండి ఇవి గోచార ఫలితాలు మాత్రమే కానీ వీటికంటే ముఖ్యంగా మన జన్మజాతక ఫలితాలను చూసుకోవాలి అవి మనం పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము సమయాన్ని బట్టి మీ జన్మజాతకంలో లగ్నము మరియు గ్రహాల యొక్క స్థితి ఏర్పడి పూర్వజంలో చేసినటువంటి పుణ్యాల ద్వారా మంచివి మనం తెలుసో తెలియక చేసినట్టు కొన్ని మిస్టేక్స్ ద్వారా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అంటే మనమే తెచ్చుకుంటాం గ్రహ రూపంలో కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ భుక్తి అంతరము గ్రహస్థితి యోగాలు ఏ రకంగా సహాయపడుతున్నాయి అనేటువంటిది మన జన్మ జాతకంలో ప్రత్యేకంగా ఉంటాయి మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నావు ఇప్పుడు ఈ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా చేయాలి ఏంటనేది అంటే గోచార ఫలితం అనేటువంటిది కాలము వంటిది గోచారం అంటే కాలం మనం ఎంత రెడీగా ఉన్నా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు బయట పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు మనం చేయాల్సినటువంటి పనిని మనం చేయలేకపోతూ ఉంటాం అంటే ట్రాఫిక్ జామ్ ఉంది లేనట్లయితే బయట కర్ఫ్యూ ఉంది బోహరన వర్షం పడుతుంది బయట ఒక్క ట్రావెలింగ్ చేయడానికి ఒక్క సదుపాయం కూడా లేదు మనం రెడీగా ఉన్నా మనం వెళ్ళలేకపోతాం లేదా వెళ్ళడం ఆలస్యం అవ్వచ్చు ఎలా అయితే కాలంలో అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ సరిగ్గా లేవని చెప్పి మనకు లేట్ అవుతుంటుంది అదేవిధంగా గోచారంలో గ్రహాలు కూడా సహకరించినప్పుడు మన జాతకం ఎంత బాగుంటున్నా కొంత లేట్ అవుతూ ఉంటాయి దానికి మనం సరైనటువంటి పరిహారం చిన్న చిన్నవి ఇంట్లోనే కూర్చొని స్తోత్రం చదువుకోవడము లేనట్లయితే టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణం చేసి అక్కడ కూర్చొని కాసేపు భగవంతుడితో మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీరు చేయాల్సిన కార్యం ఏదైతే చెప్పుకోవడం ద్వారా ముందుకు కదలడం అలాగే ఏ గ్రహం దగ్గర ఎటువంటి దీపారాధన చేయడం గోశాలకు వెళ్ళి గోవుకి చేస్తే ఎటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో చెప్పుకోబోతున్నాము ఇది గోచార ఫలితాలు అనే విషయాన్ని మీద గుర్తుపెట్టుకోండి ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మీనరాశి వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ రాశి అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో ఏప్రిల్ మాసం నుంచి రాశిలోకి వస్తున్నాడు ఏప్రిల్ మాసం నుంచి ఈ చార్టెడ్ అకౌంట్స్కి అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారికి టీచర్స్కి గైడింగ్ చేసేవారికి లా జడ్జ్ ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తున్నా ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏప్రిల్కి ముందు వరకు మాత్రం కొంత శ్రమ దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం విదేశాల్లో సెటిల్ అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి అయితే ఇక్కడ ఏప్రిల్ ముందు వరకు కొంత ఉన్నటువంటి గ్రహస్థితిని సపోర్టివ్గా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటిది సింపుల్గా కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు అదేవిధంగా రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేయడము కుజగ్రహము దగ్గర దీపారాధన చేయడము గోవుని సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ క్యారెట్స్ తినిపించడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి మీకు అలాగే ధన అభివృద్ధి కొరకు కూడా మీరు చేయాల్సింది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా ఏప్రిల్ ముందు వరకు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఏప్రిల్ తర్వాత ధన సంబంధించిన విషయంలో మధ్య కొంత ఈ ఈ సహోదర వర్గంతో లేనట్లయితే ఇంకేదైనా కారణాల చేత కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుంది ధనం వస్తుంది ఒత్తిడి కూడా పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఒత్తిడి తగ్గాలి అంటే మెడలో చిన్న స్ఫటిక మాలొకటి ధరించండి ధరిస్తూ నిత్యము మీ నోట్లో నుంచి ఓం దుర్గాయ నమ ఈ మంత్రం కనుక మీరు ఫైనాన్షియల్ సంబంధించిన ప్రైస్ వేసేటప్పుడు కనుక చేసినట్లయితే అలాగే నవగ్రహాల్లో రాహుగ్రహం దగ్గర దీపం పెట్టి ప్ర మీ యొక్క ప్రయత్నం కనుక చేసినట్లయితే నోటికి నూరు శాతము మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఏప్రిల్ పదమూడు నుంచి వివాహ యోగాలకు సంబంధించిన కాంబినేషన్స్ ఏవైతున్నాయో ఫలిస్తున్నాయి మరి ఏప్రిల్కి ముందే ఏదైనా సరే ప్రయత్నం చేయాలండి విదేశాల నుంచి వచ్చాం మళ్ళీ విదేశాలకు వెళ్ళిపో మళ్ళీ రావడం అంటే కుదరదు నేను ఏం చేయాలి అని చెప్పి సంశయించేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటి అంటే ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి శని భగవానుడు కేతుతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు అందుకని వివాహ సంబంధించిన విషయంలో ఆగుతూ ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి అంటే సింపుల్గా వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఆ చరిత్రని వినడము మరియు వీలైతే ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్కి రెగ్యులర్గా అయినా వెళ్ళొచ్చు లేనట్లయితే ఒక్కసారైనా కనీసం తిరుపతికి వెళ్ళి స్వామివారికి తండ్రి నీవేదికు నా యొక్క వివాహ సంబంధించిన ప్రయత్నానికి అని అనుకుంటూ మీ యొక్క ప్రయత్నం చేయండి కొంతమందికి వివాహం అయిపోయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అవి క్లియర్ అవ్వాలి అంటే మీరు చేయవలసినటువంటిది సింపుల్గా ఏమీ లేదు ఇక్కడ ఆ యొక్క డిస్టర్బెన్సెస్ వచ్చేటప్పుడు మనసులో వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉండండి ఒక మంత్రం వైబ్రేషన్ లాగా అలా వ్యాపించి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటో మీకు తెలుస్తుంది ఎందుకంటే మనలో మిస్టేక్స్ లేవనుకుంటాం మనలో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి భార్యాభర్తల మన గొడవలు జరగడానికి మీరు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది అవతల వారు ఏదైనా తొందరపాటులో చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పిదాలు వారికి కూడా తెలిసేలా చేస్తుంది దీంతో పాటు ఓం శివ కామేశ్వరం కథ శివా స్వాధీన వల్లభాయ్ నమ అనే మంత్రం చేసుకోండి మరింత అద్భుతంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు ధన సంబంధించినటువంటి విషయంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము దీంతో పాటు విదేశీ సంబంధించినటువంటి యోగాలు ఏవైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి వీలైనంత మట్టుకు ఏప్రిల్ పన్నెండు లోపల ముగించుకోండి ఇంకా ఏప్రిల్ పన్నెండు తర్వాత కూడా మీకు అటువంటి ఇబ్బంది వస్తుంది అంటే శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు హనుమాన్ చాలీసా చేసుకోండి మరియు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం కనుక చూసుకున్నట్లయితే మీరు పొరపాటును కూడా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో దక్షిణ నైరుతి వైపు మరియు పడమర వైపు లేదా తూర్పు వైపు ఏదైనా దోషాలు చేస్తారు ఉన్న గ్రహస్థితి వల్ల దానికి కాస్త సార్ రెక్టిఫికేషన్ చేసుకోండి మరియు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఏప్రిల్ తర్వాత చాలా బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే శని కేతువు పర్టికులర్గా మీకు శని వ్యయంలో ఉండి కేతువు అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మికంగా ఎందుకంటే అష్టమభావం అనేటువంటి ఆకస్మిక భావం కాబట్టి ఆకస్మికంగా మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో ఒక్క నిమిషం ఆగి ఆలోచించి చేయండి మీకే అర్థమవుతుంది నేను చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సరైనటువంటిదా కాదా అని ఎందుకంటే అష్టమం అండ్ వ్యయం రెండిట్లో వ్యతిరేక గ్రహ సంబంధం ఉంది కావున ఇక ఈ యొక్క పరిహార మార్గాలు చేసుకొని మీరు చక్కటి ఫలితాలు పొందుతారు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ చెప్పింది నేను ఇప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ మరోసారి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ సిద్ధిరస్తు శ్రీమాత్రే నమ